ఓవైసీ టార్గెట్ చేశారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క వ్యూహంతో వెళ్తున్నారు, ఓవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరిని వదిలేదు లేదని ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా విద్యాసంస్థల పేరుతో చెరువుల నారాల మీద అక్రమంగా నిర్మించిన కట్టాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఈ విషయంలో ఓవైసీతో సహా ఎవరైనా ఒకటేనని కుండబద్దలు కొట్టేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ హాట్ టాపిక్గా మారాయి. ఓవైసీ ఫ్యామిలీతో సత్సంబంధాలు నెరవేర్చిన సమయంలో రేవంత్ ఎందుకు ఇలాంటి అడుగులు వేస్తున్నారనే విషయంపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. అయితే ఇంకా భయం ఇక బలపడితే అయితే హైడ్రా ఏర్పాటు చేయడానికి బలమైన కారణం ఉన్నట్లు ఓవైసీ కుటుంబం, కాలు దువ్వడానికి కూడా మరొక రీజన్ కూడా ఉందంటున్నారు. రాజకీయంగా బీజేపీని దెబ్బతీసేందుకు ఈ కారణమైన ఎత్తుగడలకు రేవంత్ దిగినట్టు రాజకీయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. 2023 ఎన్నికల్లో గతాల కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న సత్తా చాటింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించిన విధంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాశీ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ దానికి రెట్టింపు స్థానంలో అది సాధించగలిగింది. బీజేపీ ఎదుగుదలను తెలంగాణలో బీజేపీ బలపడానికి గల కారణాలు అనేక ఉన్నాయి. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఓవైసీ పార్టీతో ఆటగక్కింది. దాని ఫలితంగా హిందుత్వ వాదులు ఎక్కువ మంది బీజేపీ పట్ల ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాలో కమలం పార్టీ బలపడుతుంది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా బీజేపీ ప్రధాన శత్రువు అయ్యే కూర్చునే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన బీజేపీ రాష్ట్రమంతటా విస్తరించినందుకంటే కేవలం ఓవైసీ కారణంగానేనని అనుమానం రేవంత్లో బలంగా పడింది. ఓటు బ్యాంకును అందుకే ఓవైసీ కుటుంబాన్ని హైడ్రా పేరిట టార్గెట్ చేయగలిగితే బీజేపీ ఓట్లు కొంతవరకైనా కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు రేవంత్ రెడ్డి వేస్తున్నారు. మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు రావాలంటే బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయాలన్న లక్ష్యంతోనే ఆయన ఓవైసీ విద్యాసంస్థల ఆసుపత్రి వంటి వాటిపై బుల్డోజర్లను పంపాలని నిర్ణయించిన పొలిటికల్ క్యారెక్టర్పై వినిపిస్తున్న మాట. ఎటు వచ్చే ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్తోనే తనకు పోటీ ఉంటుందని, కానీ బీజేపీ అధికారిక పార్టీ ఓటు చిచ్చకుండా ఇలాంటి వ్యూహాలకు రేవంత్ దిగుతారన్నది సీనియర్ నేతలు చెప్తున్నారన్నమాట. మరి ఏం జరుగుతున్నదో కాలమే చెప్పాల్సి ఉంటుంది. విష్ణు ఎంత ఉందో, చాలా వరకు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇలా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఇలా బీజేపీని టార్గెట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇలా బీజేపీ ఎవరు టార్గెట్ చేసేది? ఓవైసీని టార్గెట్ చేసేది. ఓవైసీని టార్గెట్ చేసి అక్రమంగా చంపించుకున్నటువంటి భూములు కానీ, అక్రమంగా చంపించుకున్నటువంటి ఆస్తులు కానీ, వాటి మీద ఇప్పటికే బీజేపీ ఫైర్ బ్రాండ్ లాగా ఉండేది. బీజేపీకి దొరికిన అస్త్రం ఏంటంటే ఓవైసీ. ఓవైసీ అక్రమ ఆస్తులు సంపాదించుకున్న నేపథ్యంలో, ఓవైసీ నిజంగా ఏదైతే ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములను కానీ చెరువులు కబ్జా చేసిన నేపథ్యంలోనే అందుకోసమే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసింది ఎవరి మీద? ఓవైసీ మీద. ఓవైసీ మీద టార్గెట్ చేసి ఓవైసీ అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను ఇలా బుల్డోజర్తో కూల్చివేస్తే ఆ తరుణంలోనే ఇలా బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో, ఇలా బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా చీల్చొచ్చిన నేపథ్యంలోనే ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్నారేమో ఇలా స్పష్టం కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇలా రేవంత్ ఓవైసీని టార్గెట్ చేసిన దానికి ఇదొక జయవీంద్ర మంత్రిగా ప్రధాన వార్త కూడా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది.